వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీలో ఈరోజు ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. తెలంగాణ లోపల 9,200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించడానికి నోటిఫికేషన్ వస్తున్నట్లు సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి 2 నెలల్లోగా భర్తీ పూర్తి చేయాలని ఆదివారం రోజు అధికారులకు ఆదేశించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ ఉండాలని, పల్లె సీమలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో వారు కీలక పాత్ర పోషించాలని, ఇది దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని కేసీఆర్ ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ 9,200 పంచాయతీ కార్యదర్శులకు 3 ఏళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, తర్వాత పనితీరును ఆధారంగా వారిని క్రమబద్ధీకరించాలని తెలియజేయడం జరిగింది. అంటే ఈ 3 సంవత్సరాల వరకు వాళ్ళని ప్రొబేషన్ పీరియడ్ అంటే, ఒకవేళ పని సరిగ్గా చేస్తే ఉంచుకుంటారు, లేదు అనుకుంటే తీసేయడానికి కూడా అవకాశం ఉన్నది. సో అట్లా ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంచడానికి అవకాశం ఉంది. గతంలో మనం టీచర్లకు ఇచ్చారు 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ సెక్రటరీలకు 3 సంవత్సరాలు అనేటువంటిది ప్రొబేషన్ పీరియడ్ ఉండాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. విధులు నిర్వహించలేని వారిని క్రమబద్ధీకరించకుండా ఉండేలా విధానం రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రొబేషన్ పీరియడ్ సమయంలో నెలకు 15,000 చొప్పున వేతనం ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే జిల్లా కేడర్లో కార్యదర్శుల నియామకాలు జరపాలని పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారు. ప్రభుత్వం ఇటీవలే కొత్తగా గ్రామ పంచాయతీలను కూడా కొన్నిటిని ఏర్పాటు చేస్తుంది. సో ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామ పంచాయతీలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే విధానం కూడా ఉంది కాబట్టి, సో ప్రతి పంచాయతీకి సెక్రటరీ ఉండాలనేది కేసీఆర్ యొక్క ఆశయం. ఈ పంచాయతీ కార్యదర్శుల యొక్క నియామకానికి సంబంధించినటువంటిది త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు కూడా ప్రకటించారు. గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలని ప్రభుత్వం నమ్ముతుంది అని, గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం తండాలు, గూడాలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఉద్దేశంతో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసమనే ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని విధిగా ఉంచాలనేటువంటిది కేసీఆర్ అధికారులకు సూచించారు. కనీసం 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ఒక సెక్రటరీ ఉంచాలనేది కేసీఆర్ యొక్క ఆశ. అయితే ఈ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీటిని 2 విధాలుగా విభజించి, అంటే కార్యదర్శులలో కూడా 2 రకాలుగా పెట్టి, ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి, ఇంకొకటి 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ తోటి కూడా పెట్టాల అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది. సో ఇది ఇంకా చర్చ జరుగుతూ ఉన్నది. క్వాలిఫికేషన్ ఏమిస్తారనేది ఇంకా తెలియదు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 9,200 పోస్టులు అనేటువంటివి మనకు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేటువంటిది కేటాయించేలా ఉన్నారు, లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఒకవేళ 2 కేటగిరీలు ఉన్నట్లయితే ఒకటి ఇంటర్మీడియట్, ఒకటి డిగ్రీ కూడా ఉండవచ్చు. సో మొత్తానికైతే 200 జనాభా ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఒక సెక్రటరీ నియమించాలి కాబట్టి పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.